Welcome to PJ News. ఇక వివరాల్లోకి వెళితే 2018 జనవరిలో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో 5వ స్థానంలో నిలిచిన యువకుడు గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాణి దెబ్బ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ కృష్ణవంశీకి అభినందనలు తెలియజేస్తూ 25,000 రూపాయల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారు యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి అన్నారు. కార్యక్రమంలో పంతాని మురళీధరరావు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇదైతే మన రాష్ట్రంలో మన క్యాపిటల్ జిల్లా గుంటూరుకి అంటే చూపర్ గ్రామం మన లంకవేణి దెబ్బ ఏదైతే సముద్రం కృష్ణానది కలిసినటువంటి ఆఖరి గ్రామం లంకవేణి దెబ్బ నుంచి వచ్చినటువంటి మా కొక్కిలిగడ్డ వంశీ కృష్ణ మంచి షూటరు. ఈ 100 మీటర్స్ ఎయిర్ రైఫిల్ దాంట్లో మంచిగా రాణిస్తూ ఉన్నాడు. అయితే గతంలో అతని దగ్గర ఎలాంటి కిట్టు లేకుండా, ఎలాంటి వెపను లేకుండా, ఎలాంటి ఇది లేకుండా కూడా కేవలం ట్రైనింగ్ మీద స్టేట్లో 9th ప్లేస్కి రావటం, అది వారి తండ్రి గారినటువంటి సీతారామరాజు అక్కడ నాయకులు దృష్టి తీసుకురావటం, ఇంకందరూ కూడా కలిసికట్టుగా అతనికి మంచిగా ఒక ఎక్విప్మెంట్ కొని ఇవ్వాలి, ఎందుకంటే క్రీడలను ప్రోత్సహించాలని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువస్తానో అట్లా భాగంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసి అబ్బాయి ఎక్విప్మెంట్ కలిపి కొని ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఈరోజు ఏ రైఫిల్కి అందరూ కూడా కొనుక్కోవడంలో భాగస్వాములు అయ్యారు. తప్పకుండా అబ్బాయి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలోనే రాణించి అగ్రస్థానానికి వెళ్ళి రాబోయే రోజులు, ఎందుకంటే ఎక్విప్మెంట్లో అవి లేకుండా అంటే ఆ యొక్క కృషి లేకుండానే అబ్బాయి చాలా ఇబ్బంది పడి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అబ్బాయికి ఎలాంటి ఎక్కడ ఏ స్పాన్సర్షిప్స్ ఉన్నా కూడా మా భాగస్వామి తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అతన్ని రాబోయే రోజులు తప్పకుండా రాణించాలని చెప్పేసి ఈరోజు శ్రీరామనవమి రోజున అబ్బాయికి విశేష చెప్పుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి పీజే న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.